హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం 2022 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల చాలా అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్ల ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. కొత్త సంవత్సరం వస్తూనే కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్ల నుంచి బ్యాంకు ఛార్జీల వరకు పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనివల్ల ప్రజలపై నేరుగానే ప్రభావం పడబోతుంది. ఈ రోజు నుంచి మారే అంశాలు ఏంటివో ఒకసారి తెలుసుకుందాం. 2022 జనవరి 1 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల నుంచి ఎక్కువ ఛార్జీలు చెల్లించుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవాలన్నా లేదంటే డబ్బులు డిపాజిట్ చేయాలన్నా లిమిట్ దాటిన తర్వాత ఛార్జీలు పడతాయి. బ్యాంకు లాకర్ రూల్స్ కూడా మారాయి. దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెలలోనే బ్యాంకు లాకర్ రూల్స్ అంశం గురించి వెల్లడించింది. అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు లాకర్ మేనేజ్మెంట్ రూల్స్ని సవరించింది. ఇవి 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. లాకర్ మేనేజ్మెంట్కు సంబంధించి బ్యాంకులు వాటి బోర్డు ఆమోదంతో సొంత పాలసీని కలిగి ఉండాలని ఆర్బీఐ తెలిపింది. దీనికి ఆర్బీఐ సవరించిన నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. కొత్త ప్రస్తుత సేఫ్ డిపాజిట్ లాకర్లకు కొత్త రూల్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు బ్రాంచ్ ప్రకారం ఏ ఏ లాకర్లు ఖాళీగా ఉన్నాయో తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకు లాకర్లోని వస్తువులకు తమకు ఎలాంటి సంబంధం ఉండదని బ్యాంకులు చెప్పడానికి వీలు లేదు. బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం లేదంటే నిర్లక్ష్యం కారణంగా లాకర్లోని వస్తువులు పోతే అప్పుడు బ్యాంకులే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలోనే ఛార్జీల పెంపుకు అనుమతిచ్చింది. జనవరి 1 నుంచి ఛార్జీలు పెంచుకోవచ్చని బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఏడాది నుంచి ఏటీఎం క్యాష్ విత్డ్రాల్స్ పై ఛార్జీల మోత షురూ కానుంది. అధిక ఇంటర్చేంజ్ ఫీజు నేపథ్యంలో బ్యాంకులకు కొంత ఉపశమనం కలిగించేందుకు 2022 జనవరి 1 నుంచి ఏటీఎం క్యాష్ విత్డ్రా ఛార్జీలను 21కి పెంచుకోవచ్చని ఈరోజు కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఫుట్వేర్పై జీఎస్టీ రేటు పెంపు మాత్రం అమల్లోకి రాబోతుంది. వీటిపై జీఎస్టీ 5% నుంచి 12% పెంచారు. జనవరి 1 నుంచి అధిక జీఎస్టీ చెల్లించుకోవాలి. దీనివల్ల ఫుట్వేర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఓలా, ఊబర్ వంటి వాటి ద్వారా మీరు బైక్ లేదా కార్ బుకింగ్ చేసుకుంటే మీపై అదనపు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ బుకింగ్ సర్వీసులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. వీటిపై 5% జీఎస్టీ పడుతుంది. ఆన్లైన్ బుకింగ్కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే మామూలుగా నడిచే ఆటోలు, క్యాబ్స్పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు కూడా జీఎస్టీ పడనుంది. స్విగ్గీ, జొమాటో వంటివి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఇవి రెస్టారెంట్ల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కస్టమర్లపై ప్రభావం పడకపోవచ్చని తెలుస్తుంది. ఇకపోతే క్యాన్సర్ డ్రగ్స్, ఫోర్టిఫైడ్ రైస్, బయోడీజిల్ వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. వీటిపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించింది. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీ మారతాయి. అందువల్ల ఈరోజు కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ మారచ్చు. ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయో తెలిసిపోనుంది. హీరో మోటో కార్ప్ తన బైక్, స్కూటర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2-వీలర్ ధరలు పెరుగుతాయని పేర్కొంది. ధరల పెంపు జనవరి 4 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 2-వీలర్ల ఎక్స్ షోరూం ధర 2000 వరకు పైకి చేరనుంది. కంపెనీ మోడల్ ప్రతిపాదన ధరల పెంపుపై కూడా మారుతూ ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ప్రభుత్వం అందించే పథకాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. తదుపరి వీడియోస్ అప్డేట్స్ వెంటనే అందుతాయి. ఈ వీడియో లింక్స్ మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ విలువైన ఇన్ఫర్మేషన్ అందించండి. థ్యాంక్